లాక్డౌన్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామూహిక ప్రార్థనలు నిర్వహించకూడదని సూచించడంతో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్యవైశ్య కులదేవత వాసవిమాత జయంతిని పురస్కరించుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా చినశంకరంపేట మండలంలోని ఆర్యవైశ్య మహిళా సోదరి మనులకు తమ ఇళ్లలోనే అమ్మవారి కుంకుమ పూజలు అమ్మవారి అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చినశంకరంపేట మండల ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి రాచర్ల అశోక్ కుమార్ మాట్లాడారు. లాక్డౌన్ సందర్భంగా సామూహిక ప్రార్థనలు చేయొద్దని ఉద్దేశంతో చినశంకరంపేట మండల ఆర్యవైశ్య మహిళా సోదరి మనులంతా కూడా తమ ఇళ్లలోనే అమ్మవారికి కుంకుమ పూజలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారని ఆయన తెలిపారు. అదేవిధంగా అమ్మవారి కృపా కటాక్షాలతో కరోనా మహమ్మారి దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారిని ఒక్కసారి స్మరించుకొని చక్కగా దండం పెట్టుకోండి. ఉంటే రెండు అగరబత్తులు చక్కగా చూపించండి అక్కడనే, లేకపోతే మేము చూపిస్తున్నాము. ధూపం కానీ బెల్లము కానీ మేము ఇక్కడ పళ్ళు ఫలాలు అన్ని కూడా సమకూర్చాము. అమ్మవారికి ఇక్కడ మేము నివేదన పెడుతున్నాము. ఎందుకంటే ఈ కరోనా చేయంగా మనమందరం కూడా లాక్డౌన్ పాటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపినట్టుగా సామూహిక ప్రార్థనలు జరపకుండా చెప్పిన సందర్భంగా ఆర్యవైశ్య కమిటీ పిలుపు మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అందరూ ఆర్యవైశ్యులు కూడా ఎక్కడ సామూహిక ప్రార్థనలు చేయకుండా ఎవరి ఇంటికి వారే పరిమితం అయ్యి ఆర్యవైశ్య మహిళా సోదరులందరూ కూడా వాళ్ళ ఇళ్లలోనే వాసవిమాత ప్రత్యేక పూజలు చేసుకోవాల్సిన ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళందరూ కూడా ఇళ్ళకే పరిమితమై పూజలు కూడా చేయడం జరిగినది. వాసవిమాత జయంతిని పురస్కరించుకొని పూజలు చేయడం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని, ఈ కరోనా మహమ్మారి తొందరగా మన దేశం నుండి వైదొలగాలని అమ్మవారికి ప్రార్థిస్తున్నాం. అమ్మవారి కృపా కటాక్షాలతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నాం.